హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2007లో వచ్చిన బిఫోర్ ద రైన్స్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ రొటీన్ స్టోరీలా కాకుండా ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో లైక్ చేసి ఫుల్ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి షాహిబ్ అనే బ్రిటిష్ అధికారిని చూపిస్తారు. అతను కేరళ అడవుల్లో ఉంటూ అక్కడ అడవుల్లో దొరికే సంపదని బ్రిటిష్ గా పంపిస్తుంటాడు. అడవికి దగ్గరలో ఉన్న ఆ ఊరికి సరైన రోడ్లు లేకపోవడం వల్ల వ్యాపారం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో షాహిబ్ అడవుల నుంచి ఆ ఊరికి రోడ్డు వేయడానికి మంచి దారి వెతుకుతూ ఉంటాడు. షాహిబ్ దగ్గర చాలా కాలం నుంచి టీకే అని ఇండియన్ కుర్రాడు పనిచేస్తూ ఉంటాడు. షాహిబ్ కి టీకే అంటే చాలా అభిమానం. వీళ్ళిద్దరూ మంచి స్నేహితుల్లో ఉంటారు. అందుకే షాహిబ్ ఆ స్నేహితుడికి గుర్తుగా టీకేకు ఒక తుపాకి బహుమతిగా ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో షాహిబ్ ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో ఇండియన్ అమ్మాయి పని మనిషిగా ఉంటుంది. షాహిబ్ ఇంటికి రాగానే వెనక నుంచి అమ్మాయిని అక్ చేసుకుని ఐ లవ్ యూ చెబుతాడు. షాజిని కూడా షాహిబ్ తో చాలా ప్రేమగా ఉంటుంది. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా షాజిని ఖాళీ అయిన తేనె చేసాను చూపించి మనకి చాలా పెద్ద పని పడింది, తేనె పట్టడానికి అడవికి వెళ్దామని అంటుంది. అలా వీళ్ళిద్దరూ కలిసి అడవికి వెళ్తారు. షాజిని లోకల్ అమ్మాయి కాబట్టి తనకు అడవి గురించి బాగా తెలుసు. సో తేనె పట్టిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అడవి మధ్యన ఉన్న నది దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒకరినొకరు కౌగులించుకొని ప్రేమలో లీనమైపోతారు. ఇంతలో ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆ నది వైపు వస్తారు. అక్కడ వాళ్ళకి ఇంటిమేట్ అవుతున్న షాహిబ్ అండ్ షాజిని కనిపిస్తారు. వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు కావడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో తెలియక భయపడి పారిపోతారు. అప్పుడు ఒక రాయిజారి నీటిలో పడుతుంది. ఆ శబ్దం విని షాజిని చాలా భయపడుతుంది. ఎవరైనా మనల్ని చూసేశారో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటికే చీకటి అవుతూ ఉండడంతో షాహిబ్ టీకేతో మాట్లాడి షాజిని కారులో ఇంటి దగ్గర దింపమంటాడు. నెక్స్ట్ సీన్ లో టీకే షాజిని ఇంటి దగ్గర దింపి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడే షాజిని హస్బెండ్ అక్కడికి వచ్చి, ఏంటి రోజు ఇంటికి రావడానికి బాగా లేట్ అయ్యింది, ఇలా అయితే నాకు వంట ఎప్పుడు చేస్తావంటూ తలుపులు వేసి తనను కొడతాడు. ఇదంతా ఇంటి బయట నుంచి చూసిన టీకే లోపలికి వెళ్లి ఆపాలనుకుంటాడు. ఇంతలో అక్కడికి షాజిని అన్నయ్య రాజన్ వస్తాడు. అతను టీకేతో మాట్లాడుతూ, ఎరా ఇక్కడ వరకు వచ్చి బయట నుంచి చూస్తున్నావేంటి, మా చెల్లితో మంచి భోజనం వండించుకుని తిందాం రా అని అంటాడు. నిజానికి షాజిని, రాజన్ ఇంకా టీకే వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అందుకే రాజన్ అంత చనువుగా ఇంట్లోకి రమ్మంటాడు. కానీ టీకే మాత్రం మళ్లీ వచ్చినప్పుడు తింటా అంటాడు. అప్పుడు రాజన్కి టీకే దగ్గర ఉన్న తుపాకీ కనిపిస్తుంది. అది 1937 ఆ రోజుల్లో హ్యాండ్గన్ అనేది బ్రిటిష్ వాళ్ళ దగ్గర మాత్రమే ఎక్కువగా ఉండేది. సో రాజన్ ఆ గన్నను చూసి చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. అప్పుడు టీకే మాట్లాడుతూ, ఇది నాకు షాహిబ్ గిఫ్ట్ గా ఇచ్చాడని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో షాజిని వాగు దగ్గరికి స్నానానికి వెళ్తుంది. తను నీటిలో మునుగుతూ, దేవుడా, నేను ప్రేమ కోసం నా భర్తను మోసం చేస్తున్నా, నేను చేస్తున్నది తప్పని నాకు తెలుసు, కానీ నాకు తప్పట్లేదు, నువ్వే నా తప్పును క్షమించాలనుకుంటూ నీటిలో మునుగుతుంది. ఆ టైంలో షాజిని అడవులో చూసిన ఇద్దరు చిన్నపిల్లలు ఆ పక్కనే ఉంటారు. వాళ్ళు తనని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతారు. మరో పక్క టీకే స్టోరీ కొంచెం డిఫరెంట్ గా నడుస్తుంది. టీకే తండ్రికి బ్రిటిష్ వాళ్ళంటే అంత ఇష్టం ఉండదు. అతను స్వతంత్ర పోరాటంలో సభ్యుడిగా ఉంటాడు. టీకే మాత్రం బ్రిటిష్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్నాడు. అసలు టీకే మైండ్ సెట్ ఏంటంటే, షాహిబ్ ఒక మంచి బ్రిటిష్ ఆఫీసర్, అతను ఊరికి రోడ్స్ వేయించి అందరికి ఉపాధి దొరికేలా చేస్తున్నాడు. సో అతనికి సహాయం అందించి ఊరు ప్రజలు కూడా మంచి చేయాలనేదే టీకే ఆలోచన. నెక్స్ట్ సీన్ లో రోడ్డు పనులు మొదలు పెట్టడానికి షాహిబ్ బ్రిటిష్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఊరికి అసలు రోడ్డు ఎందుకు, ఈ పని వల్ల నీకు రూపాయి కూడా మిగలదంటారు. కానీ షాహిబ్ మాత్రం పట్టుబట్టి మరి రోడ్డు పర్మిషన్ తీసుకుంటాడు. అదే టైంలో అక్కడ స్వతంత్ర పోరాటం జరుగుతుంది. అందులో టీకేకి పాఠాలు చెప్పిన హెడ్ మాస్టర్ కూడా ఉంటాడు. అతను టీకే దగ్గరకు వచ్చి, నీలాంటి కుర్రాలు ఈ పోరాటానికి చాలా అవసరం, నీ దారి మార్చుకుని మాతో రమ్మంటారు. టీకే మాత్రం, నా వల్ల కాదు మాస్టర్, నాకు వేరే చాయిస్ లేదంటూ షాహిబ్తో వెళ్ళిపోతాడు. అదే రోజు బ్రిటన్లో ఉంటున్న షాహిబ్ భార్య అండ కొడుకు ఇండియాకు వస్తారు. ప్రజెంట్ షాహిబ్ తన భార్య లీనాతో చాలా హ్యాపీగా ఉంటాడు. అది చూసిన పని మనిషి షాజిని చాలా కోపంతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత షాహిబ్ మెల్లగా లోపలికి వెళ్లి షాజిని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు షాజిని మాట్లాడుతూ, మీ వైపు బ్రిటన్ వెళ్ళగానే నాతో ప్రేమలో పడ్డారు, నేను కూడా మిమ్మల్ని ప్రేమించి మీకోసం నా భర్తను కూడా మోసం చేశాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసేలా ఉన్నావని అంటుంది. దానికి షాహిబ్, లేదు షాజు, నిన్ను వదలను, దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తా అంటాడు. నెక్స్ట్ డే రోడ్డు పనులు మొదలు పెడతారు. ఊరు జనం అంతా ఏనుగులతో పాటు వచ్చి చాలా వేగంగా పనులు చేస్తుంటారు. షాహిబ్ పనుల్లో బిజీగా ఉండడంతో షాజిని తన ఇంటి దగ్గర భర్తతో ఉంటుంది. ఒకరోజు షాజిని భర్త, నువ్వు ఈ మధ్య అడవులో ఉన్న నది దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావని అడుగుతాడు. దానికి షాజిని వెళ్ళలేదని అంటుంది. అప్పుడు వాడు షాజిని చాలా గట్టిగా కొడుతూ, నువ్వు ఎవరితోనూ అడవులోకి వెళ్ళావని నాకు తెలిసింది, వాడెవడో చెప్పు, లేదంటే నీకు నరకం చూపిస్తా అంటాడు. మరో పక్క షాహిబ్ తన ఫ్యామిలీతో ఇంట్లో ఉంటాడు. ఇంటి బయట కుక్కలు మాత్రమే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాయి. అప్పుడు షాహిబ్ గన్న పట్టుకుని బయటకు వెళ్ళొస్తాడు. అక్కడ దెబ్బలతో ఉన్న షాజిని ఉంటుంది. తను షాహిబ్కి జరిగింది మొత్తం చెప్పి, నీ పేరు మాత్రం బయటకు రాకుండా దాచానని షాహిబ్తో అంటుంది. అప్పుడు వాడు తనను పట్టుకుని టీకే గదిలోకి తీసుకెళ్తాడు. ఒక పక్క ఇంట్లో తన ఫ్యామిలీ ఉంది, మరో పక్క షాజిని దెబ్బలతో వచ్చింది. షాహిబ్ ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటాడు. అసలు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఊరు కట్టుబాట్ల ప్రకారం
పెళ్ళైన అమ్మాయి భర్తతో తప్ప వేరే మగాడితో సంబంధం పెట్టుకోకూడదు, అలా పెట్టుకుంటే మగాడిని చంపేసి అమ్మాయిని ఊరి నుంచి వెలివేస్తారు. అందుకే షాయిబ్ ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడు. చివరికి షాయిబ్ తన జేబులో ఉన్న డబ్బుల్ని టీకేకి ఇచ్చి సాజిని ఊరికి దూరంగా వదిలేయమంటాడు. కట్ చేస్తే టీకే సాజిని ఒక పడవలో ఎక్కించినట్టు చూపిస్తారు. అప్పుడు సాజిని, నేను పడవ ఎక్కను, షాయిబ్ వచ్చే వరకు ఎదురు చూస్తానంటుంది. అప్పుడు టీకే చాలా కోపంగా, నీకేమి అర్థం కావట్లేదా, షాయిబ్ నీతో రాడు, అతను తన ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాడు, నిన్ను ఊరికి దూరంగా పంపించమని నాకు ఈ డబ్బు ఇచ్చాడని అంటాడు. అలా టీకే సాజిని వదిలేసి ఇంటికి వచ్చేస్తాడు. ఆ రోజు రాత్రి అయ్యేసరికి సాజి మళ్ళీ షాయిబ్ ఇంటికి వచ్చేస్తుంది. నన్ను ప్రేమిస్తా అన్నావు కదా, నాతో వచ్చి మన ఇద్దరం దూరంగా వెళ్లి సంతోషంగా ఉందామనుంటుంది. అప్పుడు షాయిబ్ మాట్లాడుతూ, ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి, నా భార్య పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, అంతేకాకుండా ఈ ఊరికి రోడ్డు వేయడం అనేది నా మెయిన్ గోల్, అందుకే నేను నీతో రాలేను అంటాడు. ఆ మాటలకి బాధపడ్డ సాజిని పక్కనే ఉన్న టీకే గన్నని తీసుకొని తనని తాను కాల్చుకొని చనిపోతుంది. ఆ సీన్తో ఒక్కసారిగా షాయిబ్కి టీకేకి గుండాగిపోతుంది. షాయిబ్ సాజిని శవాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు టీకే ఆ శవాన్ని ఇక్కడి నుంచి తీసేయాలి, లేదంటే పెద్ద గొడవలైపోతాయని అంటాడు. దాంతో ఇద్దరు కలిసి ఆ శవాన్ని తీసుకొని అడవిలో ఉన్న నది దగ్గరికి వెళ్తారు. ఆ శవాన్ని ఒక దుప్పట్లో ఉంచి అది ములగడానికి రాళ్ళు కట్టి నీటిలో వదిలేస్తారు. ఇలా చేయడం షాయిబ్కి టీకేకి ఇద్దరికీ బాధగానే ఉంది, కానీ ఊర్లో గొడవలు జరగకుండా ఉండాలంటే ఇది తప్ప వేరే దారిలేదు. ఇది జరిగిన 2 రోజులకి రాజన్ మా చెల్లి కనిపించట్లేదంటూ వెతుకుతూ షాయిబ్ ఇంటికి వస్తాడు. మా చెల్లి గురించి తెలిస్తే చెప్పమని టీకేని షాయిబ్ని అడుగుతాడు. వాళ్ళు మాకేమీ తెలియదంటారు. అప్పుడు షాయిబ్ భార్య మాట్లాడుతూ, మీ చెల్లి మా ఇంట్లో ఒక మనిషిలో కలిసిపోయింది, తను కనిపించకపోవడం మాకు కూడా చాలా బాధగా ఉంది, తనని వెతకమని పోలీసులకు చెబుతా అంటూ ఒక ఇన్స్పెక్టర్ని ఈ కేసు కోసం పిలుస్తుంది. అలా పోలీసులు సాజి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. మరో పక్క వర్షాకాలం స్టార్ట్ అవబోతుంది. మొదటి చినుకు పడేలోపు ఈ ఊర్లో రోడ్డు పని ముగించాలి, సో షాయిబ్ ఊరి జనాన్ని పోగేసి రోడ్డు పనులు చాలా వేగంగా చేస్తుంటాడు. అప్పుడు రాజన్ వచ్చి, మా చెల్లి మన సంఘంలో ఒక మనిషి, తనిప్పుడు కనిపించట్లేదు, తనని వెతకడానికి మీ సహాయం నాకు కావాలంటూ ఊరు వాళ్ళని తీసుకువెళ్ళిపోతాడు. అందరూ సాజిని వెతుకుతూ ఉంటే ఇక్కడ రోడ్డు పనులు ఆగిపోతాయి. నెక్స్ట్ సీన్లో ఎప్పుడు అడవిలో తిరుగుతూ ఉండే ఇద్దరు చిన్నపిల్లలు నది దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి నదిలో మునిగి ఉన్న ఒక శవం కనిపిస్తుంది. వెంటనే వాళ్ళ ఈ విషయాన్ని ఊరంతా చెబుతారు. ఇంకేముంది వీళ్ళ కష్టపడి దాచిన సాజి శవం దొరికేస్తుంది. పోలీసుల శవాన్ని పరిశీలించి ఒక బ్రిటిష్ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ వల్ల సాజి చనిపోయిందని చెబుతారు. ఆ రోజే షాజీకి దహన సంస్కారాలు కూడా చేస్తారు. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు పాపం షాయిబు చాలా దూరం నుంచి గమనిస్తూ బాధపడతాడు. మరో పక్క అక్కడే ఉన్న టీకే, నాకు అన్ని నిజాలు తెలిసిన బయటికి చెప్పలేననుకుంటూ ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో సాజి భర్త, ఊళ్ళో కొంతమంది పెద్ద మనుషులతో షాయిబ్ ఇంటికి వెళ్లి నా భార్య వస్తువులు తీసుకుంటా అంటాడు. ఆ వంకతో తన భార్య చావుకి షాయిబ్కి ఏదైనా సంబంధం ఉందేమో అని గమనిస్తాడు. కానీ అక్కడ వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకదు. అదే రోజు షాయిబ్ ని బ్రిటిష్ కలెక్టర్ తన ఆఫీస్కి పిలుస్తాడు. అక్కడ సాజి కేసు హ్యాండిల్ చేసిన పోలీస్ కూడా ఉంటాడు. అప్పుడు ఆ కలెక్టర్ డైరెక్ట్ గా ఒక మాట అంటాడు, షాయిబ్ నువ్వు ఈ కేసు నుంచి బయటపడి రోడ్డు పూర్తి చేయాలంటే ఈ కేసు నీ అసిస్టెంట్ టీకే మీద వెయ్యాలంటాడు. కట్ చేస్తే ఊరి జనమంతా షాయిబ్ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న టీకేని కొట్టుకుంటూ వెళ్లడం మనకు చూపిస్తారు. అంటే షాయిబ్ ఈ కేసు నిజంగానే టీకే మీద వేసేస్తాడు. సో ఇప్పుడు ఊరి జనమంతా సాజిని చంపింది టీకేని నమ్ముతారు. టీకే మాత్రం నేను తనని చంపలేదని గట్టిగా చెబుతున్నాడు. అప్పుడు రాజన్ మాట్లాడుతూ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నా చెల్లిని ఎవరు చంపారో నా ముఖం చూసి చెప్పరా అని అంటాడు. దాంతో టీకే ఇంకా నిజం దాచలేక సాజీ తనని తాను కాల్చుకొని చనిపోయిందని అంటాడు. కానీ ఆ మాట ఒక్కరు కూడా నమ్మరు. దీనికి పరిష్కారంగా ఊరు వాళ్ళు నిజాన్ని నిరూపించి ఒక పరీక్షను టీకేకి పెడతారు. అదేంటంటే బాగా కాల్చిన ఒక ఇనుప గరిటెను టీకే ముందు పెడతారు. దానిని 3 సార్లు నాలుకతో నాకాలి, ఆ తర్వాత నీళ్ళు తాగాలి. ఒకవేళ టీకే చెప్పింది నిజమైతే అతని నాలుకకి ఏమీ కాదు, కానీ వీడు చెప్పింది అబద్ధమైతే 4 కాలుతుంది. మొత్తానికి ఈ పరీక్షలో టీకే నెగ్గుతాడు. దాంతో వాడి నాలుకను అందరికీ చూపిస్తూ నేను తనని చంపలేదని చెబుతాడు. అప్పుడు టీకే ఫాదర్ మాట్లాడుతూ, మరి తన శవాన్ని నదిలో ఎవరు పడేశారని అడుగుతాడు. అప్పుడు టీకే మొదటి నుంచి జరిగిన మొత్తం చెప్పేస్తాడు. ఇక్కడ ఊరి పెద్దలు టీకేకి పెద్ద ట్విస్ట్ ఇస్తారు. అదేంటంటే నీ దగ్గర ఉన్న గన్తో నువ్వే షాయిబ్ని చంపాలంటారు, లేదంటే నేను మన ఊరి నుంచి సంఘం నుంచి వెలివేస్తామని అంటారు. ఇక్కడ కట్ అయిన సీన్ మళ్ళీ ఒక ఖాళీ రోడ్డుని చూపిస్తూ స్టార్ట్ అవుతుంది. ఆ రోడ్లో ఒంటరిగా వెళ్తున్న షాయిబ్కి రాజన్ ఎదురుపడతాడు. దాంతో షాయిబ్ కారు దిగి కిందకు వస్తాడు. ఈలోపు పైనుంచి టీకే గన్ ఫైర్ చేస్తాడు. ఇంకంతే షాయిబ్ అడవిలోకి దూకి పారిపోతాడు. అలా చాలాసేపు ముగ్గురు మధ్య పెద్ద చేజింగ్ జరుగుతుంది. షాయిబ్ టీకేకి దొరికిపోతాడు. కానీ టీకే షాయిబ్ని చంపకుండా అతనికి ఒక మాట చెబుతాడు, నిన్ను చంపడానికి ఇక్కడికి వచ్చాను, కానీ చంపలేను, ఎందుకంటే నీ ప్రాణం కంటే నా ప్రాణం కంటే మన లక్ష్యమే చాలా గొప్పది, నువ్వు బ్రతికి ఉంటే ఈ రోడ్డు పని పూర్తి చేస్తావు, అది చాలా తరాల వారికి ఉపాధి చూపిస్తుందంటూ గన్నపడేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టీకేకి ఊర్లో ఉండే హక్కు లేదు కనుక తను తండ్రి కోరుకున్నట్టుగా స్వతంత్ర పోరాటం చేసే వాళ్ళలో కలిసిపోతాడు. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూశారుగా, 4 మంచి జరిగే పని కోసం మన పంతాలు పక్కన పెట్టడంలో అసలు తప్పే లేదు. రేపు ఆ లక్ష్యం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.
ఫ్రెండ్స్, ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మీరు రోజు వినాలనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.